హైదరాబాద్ లో చెత్త సేకరణకు ట్రాలీలు సిద్ధమవుతున్నాయి. జహీరాబాద్ లో తయారైన ట్రాలీలు హైదరాబాద్ చేరగా ఈ నెల 9న సీఎం కేసీఆర్ పీపుల్ ప్లాజా దగ్గర వీటిని పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ग्रेटर हैदराबाद दादापु प्रतिरोजु 3500 टन्नुल पैगा चेत्त जनरेट अवुतुंदी. आ चेत्तनु तोलगिंचडानिकि DHMC अधिकारुलु ओक विनूत्नमैनटुवंटि पथकान्नि प्रारंभिंचबोतुन्नारु. अंदुलो भागंगा प्रस्तुतं मनं इक्कड उन्नां. ग्रेटर हैदराबाद दादापु चेत्तनु सेकरिंचडानिकि दादापु 2000कु पैगा मिनी ट्रालीलनु तयारु चेशारु वाटिनि पंपिणीकि कूडा सिद्धं चेशारु अनि चेप्पुकोवच्चु. प्रस्तुतं मनं इक्कड चूस्तुन्नां अनेकमैनटुवंटि वाहनालु इप्पटिवरकु दादापु 1300कु पैगा वाहनालनु इक्कड तीसुकोच्चि पंपिणीकि सिद्धं चेशारु. वीटिनि సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని చెప్పి DHMC నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ యొక్క వీటన్నింటి కూడా తీసుకొని వచ్చారు. దాదాపు మొత్తం 2000 చెత్త సేకరించేటువంటి ట్రాలీల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని మొదటి దశలో GHMC అనుకుంది. దాదాపు 625 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి GHMC ఏరియా కోర్ ఏరియాలో అంతా కూడా ఈ యొక్క ట్రాలీల చెత్తను సేకరిస్తాయి. ఇంటింటికి వెళ్తాయి. దాదాపు ఒక్కో కాలనీకి ఒక్కొక్క చెత్త ట్రాలీ వచ్చి ఆ 900 ఇళ్ల వరకు చెత్తను సేకరించడానికి అనుమతినిస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఒక డ్రైవర్కి వాళ్ళతో పాటు అసిస్టెంట్ను కూడా ఇవ్వడానికి GHMC సిద్ధమవుతుంది. సో వీళ్లకు ఈ వాహనం ద్వారా ఒక్కొక్కరికి నెలకి 30,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా GHMC భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ట్రాలీని డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే వీటితో పాటు కూడా 2 డస్ట్బిన్లను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 9వ తారీఖు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ యొక్క స్కీమ్ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాహనాన్ని దాదాపు జహీరాబాద్లో ఉన్నటువంటి మహేంద్ర కంపెనీలో తయారు చేయించడం జరిగింది. క్లీన్ టుగెదర్ సిటీని కలిసి శుభ్రం చేద్దాం రండి అనే నినాదంతో GHMC ఈ యొక్క వాహనాలని తయారు చేయడం జరగవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వాహనం ఏదైతే ఉంది, చెత్త ట్రాలీ వాహనం ఉంది, దాన్ని 2 భాగాలుగా విభజించారని చెప్పుకోవచ్చు. ఒకటైతే పొడి చెత్తను తరలించడానికి, అలాగే ఉన్నటువంటి చెత్తను సేకరించడానికి కూడా ఈ యొక్క వాహనం ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు. దీంతో పాటు మొత్తం కాలనీలు ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ వెల్ఫేర్ కాలనీలు ఉన్నాయో, ఆ కాలనీలు కూడా అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకి GHMC ఇస్తుందని చెప్పి కూడా, వాటిని సరఫరా చేస్తామని చెప్పి కూడా GHMC కమిషనర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తుందో GHMC, వాటితో పాటు కూడా కార్మికులు, చెత్తను ఊడ్చే కార్మికులను కూడా కుటుంబాలకు అలాగే వెల్ఫేర్ అసోసియేషన్స్ కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పరిచయం అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా 9వ తారీఖు ప్రారంభం కాబోతుంది. దీని ద్వారా ప్రతి ఒక్క కాలనీకి ఆ కాలనీలో చెత్తను క్లీన్ చేసేటువంటి కార్మికులందరూ పరిచయం అవుతారు. వాళ్ళ యొక్క నంబర్లను కూడా, ఏవైతే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క టెలిఫోన్ నంబర్లను కూడా ఆ ఇంటి ఆ కాలనీ వాసులకి అందుబాటులో ఉండేటట్లు చేయబోతున్నారు. సో GHMC ఉన్నటువంటి చెత్తను తొలగించడానికే ప్రాథమికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి కూడా అధికారులు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ఇచ్చింది, క్లీన్ సిటీగా మార్చాలి హైదరాబాద్ని అన్నది ప్రభుత్వం యొక్క నినాదం. అందులో భాగంగానే ఈ యొక్క GHMC ట్రాలీలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ ట్రాలీల యొక్క కాన్సెప్ట్ వచ్చిన తర్వాత గత కొన్నేళ్లుగా, ఏదైతే 30 ఏళ్లుగా GHMC లోనే నమ్ముకున్నటువంటి రిక్షా కార్మికులు కూడా ఆందోళన చేయడం జరిగింది. అయితే వాళ్లకు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళను, ఈ రిక్షా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా GHMC కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళను ఈ యొక్క ట్రాలీలకి అనుసంధానంగా చేస్తారా, లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ఏరియాలను రిక్షా ట్రాలీ ఏరియాలు గాను, అలాగే కొద్దిమందికి టిప్పర్ ట్రాలీలు గాను చేస్తారన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అదంతా ప్రారంభమవుతుంది. మొదటి దశలో కానీ ఇప్పటికి దాదాపు 1350 ట్రాలీలు హైదరాబాద్ చేరుకున్నాయి. వీటిని పీపుల్స్ ప్లాజాలో సీఎం కేసీఆర్ పంపిణీ చేయబోతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్ NTV హైదరాబాద్.